ఈ రోజు ఎవరెవరితో మీటింగ్ అయ్యారు? రానున్న రోజుల్లో ఏ జిల్లా వాళ్ళతో మీటింగ్ ఉంటుంది? ఈ రోజు నల్గొండ జిల్లా వాళ్ళతో కలవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ సూచనలు, వాళ్ళిచ్చే ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని అన్నీ వినడానికి, అర్థం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. కానీ క్లియర్లీ దిస్ ఫెసిలిటీ ఈజ్ నాట్ ఇనఫ్ అనేది మనకు అర్థమైంది. మిగతా జిల్లాల్లో కూడా, మిగతా జిల్లాల వాళ్ళతో కూడా కలవాలి కనుక మేబీ ఈసారి ఆ జిల్లాలకే వెళ్తామేమో. But we'll see how it goes. Party ఎప్పుడు పెట్టబోతున్నారు మేడం? Party ఎప్పుడు పెట్టబోతున్నారు? Party పెట్టబోతున్నారని మీరు డిసైడ్ అయిపోయారా? అందుకోసం ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి? రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి. కొత్త పార్టీ అంటే పాత ఎస్ఆర్సీనే కంటిన్యూ అవుతుందా రాష్ట్రంలో, లేదంటే కొత్త పార్టీ ఏర్పడదా మీ ఆధ్వర్యం? తెలియదు, చూద్దాం. రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజన్న రాజ్యం అవసరమని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడే అవసరం అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది? రైతులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులు అందరూ ఉచితంగా చదువుకోవాలి. ముఖ్య అజెండా రాజన్న రాజ్యం తేవాలి అని నాకు కోరిక ఉంది. అది ఏ విధంగా తేవాలి, ఎట్లా ఎప్పుడు చేయాలి, ఇవన్నీ డిసిషన్స్ రావడానికే ఈ రోజు లాంటి సమావేశాలు ప్రతి జిల్లా వాళ్ళతో పెట్టడం జరుగుతుంది. వారానికి రెండో లేకపోతే వారానికి కనీసం ఒకటో. నల్గొండ వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉన్నారు, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. రాజన్న రాజ్యం తప్పకుండా తేవాల్సిన అవసరం ఉంది అంటున్నారు, అవకాశం కూడా ఉంది అంటున్నారు. సో చాలా పాజిటివ్ గా జరిగింది. రాజన్న రాజ్యం తేవాలని తెలంగాణ ఉంది. లేదని మీకు చెప్పాడా? మీరెందుకు అనుకుంటున్నారు లేదని? జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడ పుట్టిన అన్న, వయసులో నాకంటే పెద్దవాడు. ఆయన ఆశీస్సులు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. తెలంగాణ ప్రజలు హ్యాపీగా లేరా మేడం ఇప్పుడు ప్రెసెంట్ గా? మీరు చెప్పండి. మీరు కదా లేదు, నేను చెప్పను, మీరు చెప్పండి. మీకు ఇవాళ నల్గొండ ఫీడ్బ్యాక్ లో ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందమ్మా? ప్రియమైన స్నేహితులారా, పొలిటికల్ పండిట్స్, దైవజనులారా, మీరందరూ షాక్ అవుతున్నారు కదా, ఏంటి నా చెల్లె శర్మిళ ఒక పార్టీ పెట్టడం, ఏంటి అది కూడా అన్నయ్యతో గొడవ అయితే ముడ్డు మీద తనతో మూతుపళ్ళు రాలేయనో సామి చెప్పినట్లు తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటని పండిట్స్, మీడియా వాళ్ళు అంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అవకండి, చాలా క్లారిటీగా నేను మాట్లాడతా.
అందరితో ఈ మెసేజ్ షేర్ చేసుకోండి. 2008 కర్ణాటక ఎలక్షన్ నుంచి నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరింది. ప్రజల్ని ఓటర్లని కన్ఫ్యూజ్ చేసి బీజేపీ వాళ్ళకి క్రైస్తవులు కానీ మహమ్మదీయులు కానీ ఇంకా సెక్యులర్ హిందూస్ ఎవరు ఓట్లేరని తెలిసి నేను వస్తున్నాను సీరియస్గా, ప్రజాశాంతి పార్టీ అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధే ధ్యేయమని తెలిసి అప్పుడైతే ఏదో వారం రోజులు ఉన్నాను నర్సాపూర్లు, ఇప్పుడు సంవత్సరాలు ఉండబోతున్నానని తెలిసి రెండు రాష్ట్రాల్లో మన డెవలప్మెంట్స్ అన్నీ మీరు చూస్తున్నారు, వేల మంది జాయిన్ అవ్వడం చూసి ఇంకా ఎవరినైనా క్రిస్టియన్ ఫేస్ను పెడితే ఓట్లు చేల్చొచ్చు అంత నీచమైన సంకల్పం చేసుకోవచ్చా? ప్రజాస్వామ్యంలో 2500 పార్టీలు ఉన్నాయి దేశంలో, ఇంకో పార్టీ పెట్టుకోండి ఎవరు ఓట్లేరు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయిపోతుందేమో అని, ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఉన్న పెద్ద 30 పార్టీలు సరెండర్ అయిపోయి మోదీ గారికి బీజేపీకి, లేదంటే ఈడీలు సిఐడీలు ఈజీలు రైడ్లు సిబిఐలు రైడ్స్ మీకు అన్నీ తెలిసినాయే, అందరికీ తెలిసినాయే. ఏయ్ నితీష్ కుమార్ సరెండర్ అవుతావా, లాలూ ప్రసాద్లా లోపట పోతావా, మమతా బెనర్జీ ఏడుగురు ఎంపీలు మీరు దాడులు చేయించమంటారా లోపట పోతారా? ఇంకా అన్నీ చెప్పను, ఎందుకంటే నేను ఇంటర్నల్ లాస్ట్ వీక్ కూడా బీజేపీ దేశ నాయకులు నన్ను ఎంతో గౌరవించి నోబెల్ పీస్కి నామినేట్ చేశారు. అంటే నన్ను రాకుండా చేద్దామని. నేను మాత్రం ప్రాణం పోయినంత వరకు దేవుని కొరకు దేశం కొరకు సత్యం కొరకు బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు దేనికైనా సిద్ధం. మన దేశాన్ని మాత్రం రక్షించుకోవాలి, ప్రతి ఒక్కరు ఆలకించండి. రెడ్లు మీరు ఆలకించండి, ముఖ్యంగా కాంగ్రెస్లో రెడ్లు అప్సెట్ అయి ఉన్నారని, వాళ్ళని డివైడ్ చేస్తే కొన్ని కాంగ్రెస్ పార్టీని ఇంకా తెలంగాణలో వీక్ చేద్దాం. ఇంకెలాగా కేసీఆర్ గారు అవతల జగన్ చంద్రబాబు నాయుడు ఇలా పవన్ కళ్యాణ్ అన్ని బీజేపీ బ్రాంచ్లే గనక, ఇది కొత్త బ్రాంచ్ పెడితే క్రైస్తవుల ఓట్లు చీల్చాలని, అక్కడ జెరూసలేం పంపిస్తానంటారు నార్త్ ఈస్ట్లోని కేరళలోని, ఇక్కడేమో రామతీర్థం అంటారు. అర్థమవట్లేదా మీకు? ఇది కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రనే నేను భావిస్తున్నాను, నేను మీకు చెప్తున్నాను. నా నోరు ముయించాలని ఎంతో పెద్ద లెవెల్లో కుట్రలు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రపోజ్ చేస్తున్నారు నోబెల్ పీస్ ప్రైజ్కి, ఇంకొక వైపు కుట్ర పన్నుతున్నారు. దేవుడు మనతో ఉన్నాడు, సత్యము మనతో ఉంది. షర్మిల నా సహోదరి, మీ నాన్నగారితో అమ్మతో నువ్వు చారిటీ సిటీకి వచ్చా కదా, బొత్స సత్యనారాయణ అందరూ కేవీపీ రామచంద్ర ఉంటారు, నేను బ్లెస్సింగ్ ఇవ్వలేదు 6 గంటలు మీరు కూర్చోలేదా? ఆ తర్వాత నా గాస్పల్ మీటింగ్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా నేను మిమ్మల్ని తిట్టానా? వద్దు, ప్రాణం పోయినా పర్వాలేదుగా. నిజంగా నీకు రాజకీయాల్లో రావాలంటే నువ్వు పార్టీ పెట్టి 1-2% అయినా గెలుచుకుంటావా? గెలవు. నేను చెప్పినట్టు మన పవన్ కళ్యాణ్కి 5-6% వస్తుందన్నాను, 5-6% వచ్చే 3 పార్టీలకు కలిపి. నిజంగా నీకు సేవ చేయాలి అని అంటే డైరెక్ట్గా బీజేపీలో జాయిన్ అయిపో, వాళ్ళ పార్టీ తప్పులేదంటే. శర్మిల పార్టీలో కానీ ఇప్పుడున్న ప్రతి పార్టీలో చేరిన వారందరూ ఇంకా డైరెక్ట్ హెడ్ ఆఫీస్ బీజేపీ అంతే, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్. ఇంక ఏదో సాటిస్ఫాక్షన్ కొరకు ఈ పార్టీలో చేరితే మనకు తృప్తి కలుగుతుంది, కాంగ్రెస్ వాళ్ళ మేలు జరగలేదని చాలామంది రెడ్లు జాయిన్ అవ్వడానికి ప్రపోజల్కి ఉన్నారు. నేను మీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, దేశాన్ని కాపాడాలంటే, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలని కాపాడాలంటే, లేదంటే ఈ వీడియో చూసుకోండి, భవిష్యత్తులో ఏమి జరగబోతుందో. ఇప్పుడు మీరు చూస్తున్నారే బైబిల్ పార్టీ అంటున్నాడైనా, భగవద్గీత పార్టీ అంటున్నాడు, మనం చెప్పాను బండి సంజయ్, ప్రతి వీధిలో అలాంటి గొడవలు జరుగుతాయి. మనకు శాంతి కావాలి, నెమ్మది కావాలి, సెక్యులరిజం కావాలి, అభివృద్ధి కావాలి, అప్పులు తీర్చేయాలి, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయాలి, 100,000 కంపెనీలు తీసుకురావాలి. అది కేవలం నా ద్వారే జరుగుతుంది. ఎందుకు? బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు 100,000 మందిని నేను తీసుకొచ్చాను మన హైదరాబాద్, భీమవరం, విశాఖపట్నం, 100 కాదు 1,000 మందిని.
ముప్పై సంవత్సరాలు. ఇప్పుడు తేగలనని మోదీ గారికి తెలుసు, బీజేపీ నాయకులకు తెలుసు, ముఖ్యమంత్రులకు తెలుసు. ఎందుకంటే మీరు కళ్ళతో చూస్తున్నారు. గత సంవత్సరంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో. కనుక షర్మిల, నీకు నిజంగా పార్టీ పెట్టాలని ఉండి రాజకీయం చేయాలంటే పోనీ మన పార్టీలో కొలు. సికింద్రాబాద్లో 25-30% క్రైస్తవులు, బడుగు బలహీన వర్గాలు 40-70% ఉన్నారు. 100% నువ్వు గెలుస్తావు. మీ అన్నయ్య నిజంగా నీకు ఎంపీ సీట్ ఇవ్వలేదని కొందరు అనుకున్నట్టు నువ్వు పార్టీ పెట్ట. అది కాదు, ఇదంతా బీజేపీ రాజకీయ కుట్ర. ఇంకొకటి కాదు ప్రజలారా, గమనించండి.